Hello friends, welcome to my channel. ఈ వీడియోలో క్యాప్సికమ్ చీజ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రెసిపీని 3 బెల్ పేపర్స్ని కూడా యూస్ చేసి తయారు చేస్తాము. సో ఈ క్యాప్సికమ్ చీజ్ బ్రెడ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. వన్ మినిట్కి ఒకసారి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో టర్మరిక్ పౌడర్ వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలండి. టేస్ట్కి ఎంత అయితే అవసరం అవుతుందో అంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బెల్ పెప్పర్స్ వేసుకోవాలి. ఇలా సన్నగా చిరుకుల కింద కట్ చేసుకునేవి వేసుకోవాలండి. ఇవి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవచ్చు అండి, లేదంటే పీసెస్ కింద కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇక బెల్ పెప్పర్స్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీరు టమాటా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను టమాటా యూస్ చేయట్లేదు. మీకు టమాటా కావాలంటే కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక మీడియం సైజ్ టమాటా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఈ క్యాప్సికమ్ ఫ్రై అయ్యేలోపు బ్రెడ్ని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి. 4 బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కార్నర్స్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా బ్రెడ్ స్లైసెస్ని సైడ్స్ కట్ చేసేసుకోవాలి. 4 సైడ్స్ కూడా కట్ చేసేసుకోవాలండి. 4 బ్రెడ్ స్లైసెస్కి 2 చీజ్ క్యూబ్స్ అయితే సరిపోతాయండి. చీజ్ క్యూబ్స్ని ఇలా గ్రేటర్తో బాగా తురిమేసేయండి. ఇలా 2 చీజ్ క్యూబ్స్ని తురిమేసి పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ మీద ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని డైరెక్ట్గా వేస్తున్నాను. మీరు బ్రెడ్ స్లైసెస్కి బటర్ రాసి కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను బటర్ కూడా యూజ్ చేయడం లేదు. ఇలా బ్రెడ్ స్లైసెస్ మీద డైరెక్ట్గా క్యాప్సికమ్, ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేస్తున్నాను. 2 స్లైసెస్ మీద ఈక్వల్గా వేసుకోవాలి. ఫ్రై చేసిన క్యాప్సికమ్ వేసిన తర్వాత దీని మీద చీజ్ వేసుకోవాలండి. తురుమ్ పెట్టుకున్న చీజ్ని ఈక్వల్గా వేసుకోవాలి. ఇలా 4 స్లైసెస్ మీద ఈక్వల్గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఓవెన్లో పెట్టి హీట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని డైరెక్ట్గా ఓవెన్లో పెట్టుకోవాలండి. 2.5 మినిట్స్ వరకు టైం సెట్ చేసి పెట్టుకోవాలి. 2.5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా రెడీ అయిపోతుందండి. 2.5 మినిట్స్కి ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా క్యాప్సికమ్ చీజ్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయిందండి. క్యాప్సికమ్ తినిన వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్తో ఇలా చీజ్ టోస్ట్ని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.